हाई फ्रेंड्स, वेलकम टू भव्यश्री कोनसीम चैनल। मन चैनल नी इंका एवरैते सब्सक्राइब चेयलेदो अंदरू सब्सक्राइब चेयंडी। ఈ రోజు వీడియోలో దేవీ నవరాత్రుల 7వ రోజున దుర్గామాతను కాళరాత్రిగా పూజిస్తారు। కాళరాత్రి శరీర వర్ణము గాఢాంధకారము వలే నల్లనది। దుర్గామాత రాక్షసుల దాడిని ఎదుర్కొన్నప్పుడు ఆమె బంగారపు చర్మము తొలగిపోయి హింసాత్మక భీకర మరియు వికర్షణ రూపంలో ఉద్భవించింది ఈ కాళరాత్రి అమ్మవారు। కాళరాత్రి అనగా చీకటి మరియు భయంకరమైనదని అర్థం। అన్ని దుష్ట శక్తులు దయ్యాలు అన్ని ప్రతికూల శక్తులు మరియు భయాలను తొలగిస్తుంది। కాళరాత్రి అమ్మవారు ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించును అందువలన ఈమెని శుభంకరి అని కూడా అంటారు। కాళరాత్రి అమ్మవారిని స్మరించినంతనే దైత్యులు రాక్షసులు భూత ప్రేత పిశాచాలు భయంకరమైనవి పారిపోవును। ఈ మంత్రం జపించడం ద్వారా శాంతి విజయం లభిస్తాయి। ఏకవేణి జపకర్ణి పురాణగ్న కరస్థిత లంబోష్టి కర్ణికా కర్ణి తైలచక్త శరీరని వామ పదొల్లి సల్లోహలిత కంటక భూషణ వర ముర్తధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి। కాళరాత్రి దేవి కాళవర్ణంతో త్రినేత్రాలతో ప్రకాశిస్తుంది। ఈమె వాహనం గార్ధవం। ఈమె ఉపవాసన వల్ల సర్వ బాధలు విపత్తులు తొలగిపోతాయి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి। ఈ రోజున విజయవాడ కనకదుర్గ దేవిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరిస్తారు। అష్ట రూపాలతో అష్ట సిద్ధులు ప్రసాదించే దేవత। రెండు చేతులలో కమలాలను ధరించి పద్మాసినిగా దర్శనమిస్తుంది। ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరిని సమర్పిస్తారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।